ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దసరా నవరాత్రుల సందర్భంగా నేటికి 5వ రోజున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు మాట్లాడుతూ, తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ సంబరాలు జరగడం చాలా సంతోషదాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి గౌతమి, బండారి శైలజ, లక్ష్మి, సుజాత, పద్మారెడ్డి, భాగ్యలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సినీ నటి తార గౌతమి మహిళలతో పాటు బతుకమ్మ నృత్యంలో పాల్గొని మహిళలను ఉత్తేజపరిచింది. కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా బోసి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా బోసి ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో
ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియం లో బతుకమ్మ సంబరాలు బాగా చేస్తున్నారు. దీని గురించి ఇక్కడ ఉన్న ప్రజలని ఎలా ఏదైనా చేస్తున్నారో సరే వీళ్ళు కనుక్కుందాం. మేడం, ఇక్కడ ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో ఇంత బతుకమ్మ సంబరాలు బాగా చేస్తున్నారు కదా, ఇక్కడ మీరు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా పెద్ద ఎత్తున పేరాద శేఖర్జీ గారు ఇక్కడ పెద్ద ఎత్తున జరపడం, బతుకమ్మను పెద్ద ఎత్తున జరపడం జరిగింది. ఇది బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్య అతిథిగా మురళీధరరావు గారు, గౌతమి గారు చాలా పెద్దవాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తారా మేడం? ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తారా. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ? మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా వస్తుంటారు మహిళలందరూ. చాలా హ్యాపీ సార్. ఈ ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు బాగా అరేంజ్ చేశారు, ఇలా మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఇక్కడ మన పేరాల శేఖర్ గారిని నాయకత్వంలో, వారి నిర్దేశంలో తెలంగాణ కళల వేదిక తరపున మంచి వైభవంగా అద్భుతంగా భవ్యమైనటువంటి రీతిలో తెలంగాణ ఆడపడుచుల పండుగ, గౌరీ బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతికి ఒక రకమైనటువంటి ప్రతీక అయినటువంటి పండుగ దసరా, దశమి కన్నా విజయదశమి కన్నా ముందు నవరాత్రుల యొక్క పండుగ. నేను ఈ యొక్క నిర్వాహకులకి, అదేవిధంగా ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, ఆడపడుచులకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాబోయేటువంటి రోజుల్లో, భవిష్యత్తులో సమృద్ధి పెరగాలని, ప్రతి కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పెరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేస్తారు కదండి, మీరు ఏ విధంగా ఇక్కడ సంతోషంగా బాగా చేస్తున్నారు? ఎల్బీ నగర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు బాగా చేస్తున్నారు, ఒకసారి వీళ్ళని ఎట్లా ఉందో అడుగు తెలుసుకుందాం. ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో బాగా మీరు బాగా ఎంజాయ్ చేసుకుంటా, బాగా డాన్స్ వేసుకుంటా ఉన్నారు, దీన్ని బట్టి మీ ఫీలింగ్ ఎలా ఉందని చెప్పండి. ఫీలింగ్ అయితే టోటలీ టూ అవసరం. అసలు యాక్చువల్గా మేము ఎందుకు వచ్చామంటే సబ్ ఇన్స్పెక్టర్కి ట్రైనింగ్ వచ్చాము. సో మా ఐరైజ్ ఇన్స్టిట్యూట్ మాది. సో ఇక్కడ ఎంకరేజ్ బాగుంది కదా అని చెప్పి వచ్చాము. సుమల మ్యామ్, సుమత మ్యామ్ ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని చూసి, డ్యాన్స్ చూసి స్టేజ్ పైన చేయమని చేసాము. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సూపర్ గా. మీ ఫీలింగ్ ఎలా ఉంది? మరి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పొద్దున్నే అసలు ఎక్సర్సైజ్ అయ్యాను ఇక్కడ, కానీ మొత్తం స్ట్రెస్ అంతా పోయింది నాకైతే. అసలు నేను రానున్నప్పుడు తినే గుంజుకొచ్చింది. ఇంకా అలా కంటిన్యూ అయిపోయాం మేమైతే, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా. మీరు ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, వచ్చి ఆడతాం స్టేజ్ మీదకి ఆడతాం అని. ఇట్స్ నైస్, రియల్లీ నైస్. మీ ఫీలింగ్ ఎలా ఉందండి? యాక్చువల్లీ నేను డీకేఆర్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. డైలీ ఇక్కడికి వాకింగ్ వస్తాను. ఈరోజు ఈ సంబరాలు చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మా కాలేజ్లో కూడా నిన్న ఈ బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేశాము. ఈరోజు ఈ తెలుగుంటి బతుకమ్మ సంబరాలు చూసిన తర్వాత ఈ ఆడవాళ్ళంతా ఇలా గ్యాదర్ కావడం నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మేము దగ్గరలోనే ఉంటాము, వీటిని చూసి ఇంకా నేను ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చి ఇలా ఆడాల్సి వచ్చింది. నాకు ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇలా మహిళలందరూ ఇలా ఒక చోటికి చేరడానికి ఈ బతుకమ్మ సంబరాలు చాలా చాలా ప్రోత్సహిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.